మరిగూడెం అంటే మా మునుగోడు అంటే మా చెండూరు అంటే మా గట్టుప్పలు అంటే ఆనాడు పిల్లని చెత్తందుకు ఆలోచించేది ఊళ్ళో నీళ్ళు వస్తున్నాయా లేవా అని అడిగేది మా ఆడపిల్లని ఇస్తున్నాం మరి భద్రంగా చూసుకోవాలని చెప్పి నీళ్ళ కోసం ఆలోచన చేసేది ఒకనాడు నా కొడుకు హైదరాబాద్ కెళ్ళి వస్తుంటే ఎల్బీ నగర్ లో 50 లీటర్ల నీళ్ళ బాట నీళ్ళ డబ్బా పట్టుకొచ్చేది వారం రోజులు భద్రంగా కాపాడుకునే దాన్ని ఇప్పుడు ఆ బాధ లేదు ఇంటింటికి నల్లా ఉంది ఆ నల్లలో బ్రహ్మాండమైన నీళ్ళు వస్తున్నాయి కేసీఆర్ పుణ్యమా అని చెప్పి ఫ్లోరోసిస్ పీడబోయింది ఫ్లోరోసిస్ పీడబోయింది మా ప్రాంతానికి నడుములు వంకరపోయి బొక్కల్లో మూలుగా చచ్చిపోయి పిల్లలకు విషం లాంటి నీళ్లు ఇయ్యలేక పిల్లలకు విషం లాంటి తిండి పెట్టలేక ఇంకో మార్గం లేక లక్షన్నర 2 లక్షల మంది మా నల్లగొండ జిల్లాలో జీవత్సవాలుగా మారిపోయినాం కానీ ఈరోజు ఆ పరిస్థితిని మార్చిన నాయకుడు మా మీద ప్రేమతో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మాకు న్యాయం చేసిన నాయకుడు చౌటుప్పల్లోనే మిషన్ భగీరథ పేరు పైన ఒక బ్రహ్మాండమైన పైలాన్ కట్టి స్వయంగా అక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిన నాయకుడు కేసీఆర్ అన్న మాట మీకు చెప్పమన్నది దయచేసి ఒక మాట నేను మీకు విజ్ఞప్తి చేసేది కేసీఆర్ గారికి మిషన్ భగీరథ కష్టం తెలుసు మునుగోడు కష్టం తెలుసు మీ గోడు ఆయన ఈ రోజు వినలేదు 2006లో 32 మండలాలు నల్లగొండ జిల్లాలో తిరుగుతూ ఆయననే స్వయంగా పాట రాసిండు చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడు బండ నీ దుఃఖమెట్ల తీరాల నల్లగొండ అని చెప్పి ఆనాడు 32 మండలాలు మొత్తం ఆనాడు తిరిగి శివన్నగూడెం అనే ఊరిలో పండుకొని ఆ రోజు ఇక్కడ ఉండే ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులైన పిల్లలకి కుటుంబాలకి ఆడపిడ్డలకి ముఖ్యంగా ఒక మాట ఇచ్చిండు ఆ రోజు తెలంగాణ వస్తుంది ఇప్పుడు నోళ్ళు పట్టించుకుంటలేరు ఇదే జిల్లాకెళ్ళి తాగునీటి మంత్రి జానారెడ్డి అయిండు సాగునీటి మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అయిండు కానీ ఏ ఒక్కరు కూడా ఒక్క పని చేస్తలేరు తెలంగాణ వస్తుంది వచ్చినాక తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మీ గోడు తీర్చే బాధ నాది బాధ్యత నాది అనే మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్న నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు ఒక్క మాట ఆలోచన చేయండి పక్కనే కృష్ణానది నల్లగొండ జిల్లాను ఒరుసుకుంటూ పారుతుంది సాగునీటి కష్టాలు తాగునీటి కష్టాలు ఇక్కడి నాయకులు మాత్రం పెద్ద పెద్ద నాయకులైనా రిజర్వాయర్లు కట్టలేదు ఇక్కడ ఇంటింటికి తాగునీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయలేదు కేసీఆర్ ప్రభుత్వం వచ్చేదాకా సాగునీటి విషయంలో తాగునీటి విషయంలో ఆలోచన జరగలేదు కానీ ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెర్లగూడెం శివన్నగూడెం రిజర్వాయర్ శాశ్వతంగా 2.5 లక్షల ఎకరాలు ఈ ప్రాంతంలో నీళ్లు ఇచ్చే విధంగా డిజైన్ చేయబడి బ్రహ్మాండంగా నిర్మాణం జరుగుతున్నది దాంతోపాటు లక్ష్మణాపల్లి రిజర్వాయర్ దాంతోపాటు ఇంకా చాలా చెరువులు నింపే కార్యక్రమాలు 323 చెరువుల్ని మిషన్ కాకతీయ కింద ఆనాడు తాంబాలలాగా ఉన్న చెరువుల్ని ఈరోజు బ్రహ్మాండంగా గంగాలలాగా మార్చుకొని చక్కగా ముందుకు పోతా ఉన్నాం అందుకే ఇక్కడికి వచ్చేటప్పుడు నేను లెక్కలు తీసుకున్నా ఏమేమి వస్తున్నాయి మునుగోడులో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడి మా అన్నదమ్ముళ్ళకి మా అక్క చెల్లెలకని ఇవో లెక్క తీసుకొని వచ్చిన లెక్క ఏంటి అంటే ఇక్కడ ఒకే ఒక్క మునుగోడు నియోజకవర్గంలో 113,000 మంది రైతు బిడ్డలకి రైతన్నలకి రైతు బంధు రూపంలో మీకు బ్రహ్మాండంగా ఈరోజు సాయం అందుతా ఉన్నది ఒక్క మాట దయచేసి మనసు పెట్టి మా రైతన్నలు ఆలోచించాలా ఎట్లుండే తెలంగాణ 10 ఏళ్ల కింద తెలంగాణ రాకముందు మునుగోడులో రైతుల పరిస్థితి ఏంటిది కరెంటు రాకపోయేది దొంగోలు వచ్చేది అర్ధరాత్రి కరెంటు రోజుకు 6 గంటల కరెంట్ అన్నారు కానీ ఎన్నడూ కూడా 3 గంటలు దాటి రాలేదు ఆ దొంగోలు వచ్చే కరెంటు కోసం కావల గాయడానికి అర్ధరాత్రి భార్య పిల్లల్ని వదిలిపెట్టి పొలం కోయే పరిస్థితి ఇంకా దారుణం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఎవరైనా మన ఊర్లో చచ్చిపోతే కరెంటు వాళ్ళకు ఫోన్ చేసి బతిమలాడుకునేది అరే బాయికాడుకోతున్నాం అంత్యక్రియలు పోతున్నాం స్నానాలు చేయాలి అర్ధగంట కరెంటు ఈరా నాయనా అని చెప్పి బతిమలాడుకున్న రోజులు యాదుకున్నాయా తెలంగాణ రాకముందు ఉన్నాయా లేవా నేను అబద్ధం చెప్తా ఉన్నానా కరెంటు లేదా నాడు అదేవిధంగా విత్తనాలు దొరకై పోలీస్ స్టేషన్లలో పెట్టి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్లో పెట్టి విత్తనాలు మంచి దుస్థితి ఆ దొరికే విత్తనాలు కల్తీ విత్తనాలు మరి ఇంత కష్టపడి బోర్లు వేసుకొని తవ్వి ఎందుకంటే రిజర్వాయర్లు లేవు కాలువలు లేవు పక్కనే నల్లగొండ మండలంలో మూసంపల్లి అనే ఒక ఊరుంది ఒకే ఒక్క మూసంపల్లి అనే ఊరిలో రామరెడ్డి గారనే రైతు ఒకే ఒక రైతు 67 బోరింగ్లు వేసిండు ఆయన ఏసీ విసిగిపోయి
అయిన ఆశతో 67 బోర్లు వేస్తే ఆ ఊరోళ్ళందరూ కలిసి ఆయనకు ఒక పేరు పెట్టుకున్నారు, బోర్ల రామరెడ్డి అని పేరు పెట్టుకున్నారు. అట్లా బొక్క బోర్ల పడ్డ పరిస్థితి ఆనాడు తెలంగాణ రైతాంగానికి. కన్నీటి కష్టాలతో, కల్తీ విత్తనాలతో, రాణి కరెంటుతో మొగులు దిక్కు చూస్తూ వ్యవసాయం చేయాల్సిన దుస్థితి ఈరోజు ఉన్నదా పరిస్థితి? బ్రహ్మాండంగా రైతు బంధు రూపంలో మీ అందరికీ సాయం వస్తున్నది. రైతు రుణమాఫీ రూపంలో గత టర్మ్ లో 42,000 మందికి సాయం అయింది, ఈ టర్మ్ లో కూడా కొంతమందికి అయింది. 42,000 మందికి ఒకరిద్దరికి కాదు, 42,000 కనెక్షన్లకు, కరెంటు కనెక్షన్లకు ఉచితంగా 24 గంటల కరెంటు ఒక్క మునుగోడు నియోజకవర్గంలోనే వస్తున్నది. అదే మాదిరిగా మనం ఈరోజు రైతు బీమా, ప్రపంచంలో ఎక్కడా లేదు రైతు బీమా. ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దు, ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబానికి భరోసా ఇయ్యాలే అనే ఆలోచన వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మాకెవరు దరఖాస్తులు ఇవ్వలేదు, మాకెవరు దండాలు పెట్టలేదు, ధర్నాలు చేయలేదు. రైతు బిడ్డ కాబట్టి, తాను స్వయంగా రైతు కాబట్టి కేసీఆర్ గారే ఆలోచించి గుంట భూమి ఉన్న రైతు చచ్చిపోయినా 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వారం రోజుల లోపల పంపుతున్న నాయకుడు భారతదేశం మొత్తంలో ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు. దేశంలో ఎక్కడా లేదు ఈ పథకం, ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు. అట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటా ఉన్నాం. ఇవి మాత్రమే కాదు, బ్రహ్మాండంగా ఈరోజు ఒక్క మన నియోజకవర్గంలో మీకు తెలిసి ఎట్లాంటి గోస ఉండెనో, తాగునీటి కష్టాలు పరిష్కరించుకున్నాం, కరెంటు కష్టాలు పరిష్కరించుకున్నాం. గతంలో ప్రధానమంత్రుల టేబుల్ల మీద ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులను తీసుకుపోయి పండుకోబెట్టిన పరిష్కారం కాని సమస్యను ప్రధానమంత్రులు కూడా పట్టించుకొని సమస్యను కేసీఆర్ పట్టించుకొని పరిష్కారం చేసినారు. దాంతోపాటు మీ అందరికీ యాదుకుండాలి, ఇదే మునుగోడులో ఉన్న ఆనాడు నల్గొండ నియోజకవర్గంలో, నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో 1996లో 400 మంది నామినేషన్లు వేసి దేశ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసినారు. ఫ్లోరైడ్ సమస్య మీద ప్రభుత్వాలు స్పందించాలని 400 మంది నామినేషన్లు వేసి జలసాధన పోరాటం చేసి దుశ్చర్ల సత్యనారాయణ గారి నేతృత్వంలో ఆనాడు, వారితో పాటు మీ అందరి నేతృత్వంలో ఆనాడు ప్రయత్నాలు జరిగినాయి. కానీ అవేవి పరిష్కారం మాత్రం దొరకలేదు. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగునీటి గొడవ పోయింది, తాగునీటి గొడవ పోయింది. మరి ఇక్కడ ఎందుకు వచ్చింది ఉప ఎన్నిక? అసలు ఎలక్షన్ ఎందుకు వచ్చింది? అసలు ఈ సమయంలో 4 ఏళ్ల తర్వాత ఏ కారణం చేత వచ్చిందంటే నాకు అర్థమైంది ఒకే ఒకటి, ఏ ఫ్లోరోసిస్ కోసమైతే, ఏ ఫ్లోరోసిస్ నిర్మూలన కోసమైతే 19,000 కోట్లు ఇవ్వండి మోడీ గారు అని ఆనాడు నీతి ఆయోగ్ స్వయంగా సిఫారసు చేసిందో, దానికైతే ఒక్క పైసా కూడా మోడీ గారు ఇయ్యరు. కానీ 18,000 కోట్ల కాంట్రాక్టుకు మాత్రం ఒక నాయకుడిని, ఆయన అన్నగారిని కొనుక్కోవడానికి మాత్రం ఈ ఎన్నిక వచ్చింది అనే మాట మాత్రం వాస్తవం. ఈరోజు 1,000 కోట్ల కాంట్రాక్టులు పొంది ఆ కాంట్రాక్టుల్లో వచ్చే లాభంతో మునుగోడు ప్రజలను, మునుగోడు ఓటర్లను అంగడి సరుకులాగా కొంటా అనే ఒక అతి విశ్వాసంతో ఉండే ఒక కాంట్రాక్టర్ అహంకారానికి, మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక ఈ ఎన్నిక. మునుగోడు ప్రజలను తక్కువ అంచనా వేసి 4 ఏళ్ల పాటు నేను కనబడకపోయినా, నేను రాకపోయినా, ఒక్క సమస్యను కూడా తీర్చకపోయినా, ఎన్ని హామీలు ఇచ్చినా, అన్ని హామీలను తుంగలో తొక్కినా నాకేం కాదు, కొనుక్కుంటా ఒక్కొక్క ఓటుకు అవసరమైతే 1,000 రూపాయలిచ్చి కొని పారేస్తా అనే ఒక డబ్బు మదం కలిగిన కాంట్రాక్టర్కు మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక. ఒక్కసారి ఆలోచించండి, ఈ 4 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క పని రాజగోపాల్ రెడ్డి గారు చేసిందా? ఒక్కటంటే ఒక్క గ్రామానికి వచ్చి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందా? ఇగో జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, ఒక్కడంటే ఒక్కసారి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి అన్నా మాకు ఈ పని కావాలి, ఈ రోడ్డు కావాలి, ఈ బ్రిడ్జి కావాలి, ఫలానా ఊరిలో బిల్డింగ్ కావాలి అని అడిగిన పోపాన పోయిందా? ఎన్నడూ ఆ పని చేయలేదు. మరి చేసిందేంది? అసెంబ్లీలో మైకు దొరికితే కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తలేవు అని ఏకైక మాట మాట్లాడేది. మైకులోనేమో కాంట్రాక్టర్లు బిల్లు కావాలంటాడు, మైక్ బంద్ కాగానే మా దగ్గరకు వచ్చి కూర్చొని బతిమలాడతాడు, అన్నా బిల్లులు పియే దండం పెడతా అంటాడు, బిల్లులు పి దండం పెడతా మా కంపెనీ దివాలు తీస్తుందని చెప్తాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, నిన్న ఇవాళ చూసిన కొన్ని యూట్యూబ్ ల వీడియోలు, రాజగోపాల్ రెడ్డి గారు పాపం దొరికిపోయిండు, ఆయన మాటలనే దొరికిపోయిండు. ఆయనే చెప్పిండు, ఏమని చెప్పిండు, మాది చిన్న కంపెనీ అండి, మాది చాలా చిన్న కంపెనీ, అప్పులు చేసి నడిపిస్తాం మేము అని మాట్లాడింది ఆయననే. ఇంకో దిక్కేమో ఆయననే చెప్తున్నాడు నిన్నగాక మొన్న 18,000 కోట్ల కాంట్రాక్టు మాకు ఇచ్చిండ్రండి మోడీ గారని చెప్తా ఉన్నాడు.
మరి నేను అడుగుతా ఉన్నా మునుగోడు సోదరులారా ఆలోచించండి చిన్న కంపెనీకి ఆయనే చెప్పిండు చిన్న కంపెనీ చిన్న కంపెనీకి అంత పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చిన పెద్దలు ఎవరు దాని వెనక ఉన్న మతలబ్ ఏంది ఆయన ఆయనను లోబర్చుకొని మునుగోడు ప్రజలను ఈ రోజు డబ్బుతో వశపర్చుకొని ఏదో ఒకటి చేసి మొత్తానికి ఎన్నికల్లో గెలవాలనే అహంకారం కాకపోతే ఏంది ఏం జరుగుతా ఉంది దయచేసి ఆలోచన చేయండి ఇది మీ మీద బలవంతంగా రుద్దబడ్డ ఎన్నిక మునుగోడులో మునుగోడుకు అవసరం లేని ఎన్నిక ప్రజలకు అవసరం లేని ఎన్నిక బలవంతంగా మీ నెత్తి మీద రుద్దబడ్డ ఎన్నిక